వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇస్తున్న సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇందులో ఇది వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డిని సిబిఐ 2021లో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి జైల్లో ఉంటున్న ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ గత సంవత్సరం సెప్టెంబర్19 సిబిఐ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఈ కేసు తెరటానికి సంబంధం లేదని, సిబిఐ వద్ద ఎలాంటి ప్రాథమిక ఆధారం లేకుండా అరెస్ట్ చేసిందని బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ మీద న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ జరిపి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు, సిబిఐ తరపున స్పెషల్ పీపీ అనిల్ ధన్వర్ వాదనలు వినిపించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందున శివశంకర్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం. అయితే నిందితులనే పేరుతో ఏళ్ల తరబడి జైల్లో ఉంచడం సరికాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు. నిందితుల తరపు న్యాయవాది వాదనలతో పాటు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తున్నట్టు వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం నిందితులకు కూడా హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2021 అక్టోబర్ 26 సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో శివశంకర్ రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు లేవు. అంతకుడు దస్తగిరి A4ని అప్రూవర్గా పేర్కొన్నారు. అతను చెప్పిన స్టేట్మెంట్లో శివశంకర్ రెడ్డిపై ఆరోపణలు చేశాడు. 2022 జనవరి 31 దాఖలు చేసిన తొలి మధ్యంతర అభియోగ పత్రంలో శివశంకర్ రెడ్డిని A5గా చేర్చారు. కేసులో ఎరికించడానికి నిందితుడిగా వచ్చారు చేర్చారు. దస్తగిరి చెప్పిన సెక్షన్ 161-164 స్టేట్మెంట్లో పరస్పర విరుద్ధ అంశాలనే కేసు తీవ్రతను గుర్తించని ట్రయల్ కోర్టు కీలక నిందితుడిని దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. హత్య సాక్ష్యాలు చెరిపేతలో శివశంకర్ రెడ్డికి సంబంధం ఉన్నట్టు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు అయినా 2021 నవంబర్ 17 నుంచి జైల్లో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. 55 ఏళ్ల శివశంకర్ రెడ్డి వెన్నొప్పితో బాధపడుతున్నారు. భుజానికి కూడా ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. నిరంతర వైద్యుల పర్యవేక్షణ అవసరం. దీన్ని మెడికల్ రిపోర్ట్ కూడా అందజేశామంటే మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ప్లస్ ఏదైతే చంద్రబాబు గారికి స్వేచ్ఛ ఉందని ఎట్లు ఇచ్చారో అట్లాంటి స్వేచ్ఛ పేరుతోనే ఇక్కడ కూడా ఇచ్చారు.